నమస్కారం ఈరోజు సత్యనపల్లి పట్టణంలో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది గౌస్ అనే ఒక కుట్రవాణ్ణి పోలీసులు ఉదయం మ్యాన్ హ్యాండిల్ చేయటం వల్ల రోడ్డు మీద అతను చనిపోవటం జరిగింది అతను తండ్రి గారు ఆదాం గారు కలప వ్యాపారం చేస్తారు ఇతను ఉదయం బయటకు వచ్చినప్పుడు పోలీసులు ముఖ్యంగా మన టౌన్ ఎస్ఐ గారు ఆయన్ని చేసుకోవటం వల్ల ఈ దుర్ఘటన జరిగింది ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వారి కుటుంబానికి తీవ్రమైన సానుభూతిని తెలియపరుస్తున్నాను చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన దీని మీద ఆల్రెడీ నేను పోలీస్ డిపార్ట్మెంట్తో ఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది ఎవరైతే మ్యాన్ హ్యాండిల్ చేసి ఈ చావుకు కారణమయ్యారో ఆ ఎస్ఐ గారి మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాల్సిందిగా వారిని కోరటం జరిగింది ఎస్పీ గారు కూడా ఇమీడియట్గా ఆయన విఆర్ పిలిపించి దాని మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటామని చెప్పారు సరే ఏది ఏమైనా ప్రాణంకు సంబంధించిన అంశం పోయిన ప్రాణాన్ని మనం తీసుకురాలేం కానీ చాలా బాధ కలిగినటువంటి అంశం ఇది ఎందుకంటే సత్యనపల్లిలో ఇంతవరకు కరోనాకు సంబంధించి ఏ విధమైనటువంటి ప్రమాదము లేని పరిస్థితిలో ఉన్నాం కానీ ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది దీని మీద తప్పనిసరిగా ఎవరైతే దీనికి బాధ్యులయ్యారో పోలీసు వారు వారి మీద తప్పనిసరిగా యాక్షన్ అనేది కూడా ఈ సందర్భంగా ఈ వీడియో ద్వారా అందరికీ తెలియచేస్తున్నాను ఆ వీడియో ద్వారా ఆదాం కుటుంబానికి వారి కుమారుడు మరణించడం చాలా బాధాకరం వారి కుటుంబానికి నా సానుభూతిని సందర్భంగా తెలియపరుస్తున్నాను కాస్త సమయం పడిన తర్వాత వారిని వెళ్ళి పరామర్శిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను నమస్కారం